ఎంన్యూస్కి స్వాగతం. రాజానగరం నియోజకవర్గంలో సుమారు 500 వరద బాధితుల కుటుంబాలకు జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ సహకారంతో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంక గ్రామంలో వరద బాధితులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గత కొద్ది రోజులుగా వరద ముంపు బారిన పడి సహాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు జనసేన నాయకులు బత్తుల రామకృష్ణ కుటుంబ సభ్యులు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా బత్తుల రామకృష్ణ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద బాధితులను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే తమ కుటుంబ సభ్యులు గత వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను తమ వంతు సహకారం ఇచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీనివాస్, అడప డాక్టర్ బాబు, అధిక సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లోని పక్క రాష్ట్రాల్లో కూడా కురుస్తున్నటువంటి వేపచ్యమైన వర్షాల వల్ల గోదావరి ఉద్భుతంగా వచ్చి ఇక్కడ చాలా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా యొక్క నాయకులు గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాలను పర్యటించి వారికి అవకాశం ఉన్నంత వరకు వారికి సేవ చేయమని చెప్పి మా నాయకులు పిలుపు మేరకు మేము రాజనగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణను నేను, మా కుటుంబం మరియు రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు సాయంతో సుమారు 500 మందికి బియ్యం, కూరగాయలు, అదేవిధంగా కిరాణా సామాగ్రి వారందరికీ కూడా ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు అందజేయడానికి 500 కుటుంబాలకు అందజేయడానికి ఫస్ట్ మొదటి విడతగా మేము సిద్ధమయ్యాము. ప్యాకెట్లన్నీ కూడా రెడీ అయినాయి. ఈ ప్యాకెట్లన్నీ ఇప్పుడు తీసుకుని వెళ్ళి అందరికీ కూడా ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సినా సరే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతం 500 మందికి మొదటి విడతగా ఇస్తాము. పరిస్థితిని ఇప్పుడు పరిశీలించిన తర్వాత ఇంకెన్ని ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుందో చూస్తాము. అదేవిధంగా అక్కడ ఎవరికి ఏదైనా అనారోగ్య ఇబ్బందులు ఉంటే కూడా ఆరోగ్యపరంగా కూడా ఏదైనా వైద్యపరంగా కూడా మేము దానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ వైద్యపరంగా కానీ ఆహార పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి సేవ చేయాల్సి వచ్చినా సరే మా జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ కూడా మా జన సైనికులందరూ నాకు తోడున్నారు. మేమందరం కలిసి వెళ్ళి ఇప్పుడు కార్యక్రమం చేసి వాళ్ళకి ఎలాంటి సేవ కావాల్సినా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే వీలున్నంత వరకు మేము తీర్చి ఇంకా ఏదైనా పెద్దదైతే మా పార్టీ దృష్టికి తీసుకుని వెళ్ళి కూడా వాళ్ళకి సహాయం చేయడానికి మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ మీడియా అందరికీ తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.